రైతు బంధు చెక్కుల పంపిణీ మూడో రోజు కొనసాగింది. జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించి అన్నదాతలకు చెక్కులు అందజేశారు. రైతులకు పెట్టుబడి కష్టాలు దూరం చేసేందుకే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందన్నారు. ఏడాదిలో రెండు విడతలుగా సాయం అందిస్తామన్నారు. దేశంలో మొదటిసారిగా పంటకు సాయం అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు మంత్రులు. రైతు బంధు పథకం చెక్కుల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించారు. గ్రామాల్లోని రైతులకు మొదటి విడత చెక్కులు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామంజాపూర్లో జరిగిన రైతు బంధు పథకంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని చెక్కులు అందజేశారు. ఈ చెక్కకు 4000 రూపాయలు ఇస్తున్నారు ఫార్మర్ కు. ఇది చాలా మన ఇండియాలో ఎక్కడ జరగలేదు ఇది స్కీమ్. తప్పకుండా ఈ స్కీమ్ చాలా బాగా ఉంది ఫార్మర్స్ డెవలప్మెంట్ కోసం. 100% మా సీఎం అంటే ఇండియాలో నెంబర్ 1 సీఎం ఫార్మర్ కోసం ఉంది. పెద్దపల్లిలో మంత్రి ఈటల రాజేందర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి రైతు బంధు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్, ఎంపీ కవిత వేర్వేరు సభల్లో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతులకు మంత్రి హరీష్ రావు చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వాలు రైతుల్ని వేధిస్తే తమ ప్రభుత్వం రైతుల్ని ప్రోత్సహిస్తోందన్నారు. పెద్దమ్మ పండుగ, ఎల్లప్ప పండుగ, బీరప్ప పండుగ, పోషమ్మ పండుగ, అన్ని పండుగలు కలిస్తే ఎంత పెద్ద పండుగ అయిద్దో ఇవాళ ఆ రైతు బంధు పండుగ ఊరూరా జరుగుతా ఉంది. ఎక్కడ పోయినా రైతుల ముఖాల్లో ఒక ఆనందం. ఎప్పుడు కూడా రైతులు ఒక దిగులుతోని, దిగాలుగా, బాధతో, ఆవేదనతో ఉండేటువంటి రైతు ఇవాళ ఆత్మవిశ్వాసంతో కనబడతా ఉన్నాడు. మన అదృష్టం ఏంటంటే ఒక రైతు బిడ్డ స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల రైతుల కష్టాలు తీరుతా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, జగిత్యాల జిల్లాలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ రైతులకు చెక్కులు అందజేశారు. రైతులు అప్పు లేకుండా వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రులు.